Hello, this is Sidhu Jonal Gadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Baga kruptanga experienced oka lawyer asalu high court supreme court kuda panikirani rakanga oka pedda lawyer laga. I think Pavan Kalyan movie untunde lawyer ga untadu. Pavan Kalyan gar movie actually na the favorite movie chaalsan chusana favorite bhimla ikka లాయర్ సంథింగ్ చాలాసార్లు చూసా మూవీ బికాస్ ఆఫ్ ఆ లేడీస్ని సేవ్ చేయడానికి ఆయన ఎన్ని పాయింట్స్ తీసుకొస్తాడో చాలా నచ్చింది నాకు ఆ మూవీ. ఆ లేడీస్ని బాగా ఇరుక్కున్న లేడీస్ని బాగా సేవ్ చేయడానికి ఆయన పాయింట్స్ అన్ని చాలా బాగా మాట్లాడి యూజ్ చేస్తాడన్నమాట. ఆయన చాలా మంచి లాయర్. సో యాజ్ ఎ ఫేవరెట్గా నేను చూసాను మూవీ, చాలా బాగుంది. మీరు కూడా అలాగైనా ఫీల్ అయిపోతున్నట్టున్నారు బహుశా, కొంచెం తగ్గించుకోండి. నేను పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ ఫ్యాన్ని కాదు, యాక్చువల్గా మహేష్ బాబు గారి ఫ్యాన్ని. నా సన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, అందువల్లే తన 18th బర్త్డే వస్తుంది అనగా వెళ్ళి పిక్చర్ దిగించుకుంది ఆ రీజన్ తోటి. ఓకే, పాయింట్ కొద్దాం. మీరు కొన్ని క్వశ్చన్స్ ఏవో సరే, 25 ఇయర్స్ నేను ప్రతిదీ నీట్గా క్లియర్గా ఫ్రమ్ ద బిగినింగ్ వాట్ వాజ్ మై లైఫ్, అంటే నా పెళ్లికి ముందు దగ్గర నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వన్ బై వన్ వచ్చాను తప్పితే, ఇప్పుడు సడన్గా నేను రేజ్ చేసే సి పాయింట్ నన్ను ఇప్పుడు కొట్టాడు. మీరు ఫస్ట్ పాయింట్ మీరు నోట్ చేసిన ఫస్ట్ పాయింట్ ఐ థింక్, నన్ను ఇప్పుడు కొట్టాడు నారాయణ, ఇప్పుడు తిట్టాడు, ఇప్పుడు రూమ్కి అన్నం తీసుకురామన్నాడు. ఈ మాటలు నేను మాట్లాడలా, బాగా చూసుకోండి. మీకు ఒకటికి పర్సనల్ చెక్ చేసుకోండి, నా ఫేస్బుక్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి పాపం నారాయణ గారు, పాపం నారాయణ గారు నారాయణ గారి భిక్షతోటి ఏదో మేము బ్రతుకుతున్నామంట. లాయర్ గారు అని పిలుస్తాం, రాజేష్ లాయర్ గారు ఆయన భిక్షతో మేము బ్రతుకుతున్నామని మీకు ఎవరు చెప్పారండి? ఒకసారి నా ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి, నా డ్రెస్సింగ్లు ఏంటి, నా జ్యువెలరీస్ ఏంటి, అసలు చెక్ చేశారా? చెక్ చేసే మీరు ఈ లా పదవి తీసుకొని అందరి ముందుకు వచ్చేసి జనాల ముందుకు వచ్చేసి ఓతెగ మాట్లాడేస్తున్నారా? నా డ్రెస్సింగ్ ఏంటి, నేను బ్రతికిన విధానం ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా డెవలప్ అవుతా వచ్చానన్నది కూడా చెప్పాను. చెప్తానే ఉన్నా అదే రకంగా నా డ్రెస్సింగ్ కూడా ఉండింది, నా నేను పెట్టుకున్న జ్యువెలరీ కూడా ఉండింది, మీరు బాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మొట్టమొదటి 4 లక్షలంట నా హస్బెండ్ ఎవరినో ఉంచుకున్నాడని నేను గొడవ పెట్టుకున్నానంట. పాపం నారాయణ గారంట నాకు 4 లక్షలు, మా ఆయనకి 4 లక్షలు భిక్ష వేసంట, మాకు ఒక బ్రాంచ్ అప్పగించి కలకత్తా అన్న బ్రాంచ్ అప్పగిస్తే మా నాకు ఉంటో బాగోని నేపథ్యంలోనంట నా భర్త అంట పాపం నా ప్లేస్లో నారాయణ గారంట పాపం నా ప్లేస్లో నా భర్త నారాయణ గారు, నా క్లారిటీ రాలే అక్కడ. నారాయణ గారంట వేరే వాళ్ళని పెట్టారంట బ్రాంచ్ డెవలప్మెంట్ కోసం. ఎక్కడి నుంచి స్టోరీ వెళ్ళారండి అసలు? ఒరేయ్, తెలియకపోతే తెలుసుకోరా, తెలుసుకొని మాట్లాడరా, కామన్ సెన్స్ లేదు. నాకైతే బూతులు అయితే రావు కాబట్టి ఇట్లాంటి మాటలు మాత్రం మాట్లాడతా. కామన్ సెన్స్ లేని వెదవా, ఆ కలకత్తా బ్రాంచెస్ నావిరా, నాది నా హస్బెండ్ మావిరా, ఆయన చైర్మన్ అయితే నేను మేనేజింగ్ డైరెక్టర్ రా, పనికి మాలిన వెదవా. ఆయన బెక్ చేసేదేంట్రా మాకు 4 లక్షలు, మా బ్రాంచెస్ వాల్యూ ఎంతో తెలుసా? పనికి మాలిన వెదవా. మేము 10 క్రోర్స్ తీసుకొని బయట అప్పు తీసుకొని మేము వెళ్ళి స్టార్ట్ చేసిన బ్రాంచెస్ అయ్యి, అది ఇంట్రెస్ట్తో సహా నేను పే చేసా తీసుకొచ్చి, పనికి మాలిన వెదవా. ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడంట పాపం ఆయనంట, నాకు భిక్షేశాడంట. ముచ్చినా కొడక వెళ్ళి నువ్వు వెళ్ళి అడుక్కోరా, లేదా నీ చెల్లినో నీ తల్లినో నీ కూతునో పంపించుకోరా, ఇంకా బూతులు తిట్టగలను. పద్ధతి ఒక పద్ధతి ఉండాలి, జాగ్రత్త.
ఏదో క్యాన్సర్ పేషెంట్ కదా అని చెప్పి మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అంటే నేను కూడా పద్ధతి తప్పాల్సి వస్తుంది. మర్యాదగా ఉండిచ్చామండి మొండా కొడుకులారా. నువ్వు వెనకేసుకు రావాలనుకుంటే పోయి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొచ్చుకో. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.